దండయాత్రలు విదేశీ దండయాత్రలకు సంబంధించిన విషయాలు ప్రధానంగా గమనిస్తే చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము పుస్తకాలలో ఏముంటుంది మిత్రమా అంటే పారసికులు లేదా పర్షియా వారి నుండే దాడి జరిగిందని తెలుస్తుంది కానీ వాస్తవానికి భారతదేశంపై విదేశీ దండయాత్రలు ముందుగా చేసింది ఎవరు మిత్రమా అంటే ఆర్యులు దాడి చేయటం జరిగింది ఆర్యుల ద్వారానే ఈ విదేశీ దండయాత్రలు ప్రారంభమయ్యాయి వీళ్ళు ప్రధానంగా భారతదేశంలోకి అంటే విదేశీ దండయాత్రలు ఆర్యులనే కాదు పారసికులు కానివ్వండి గ్రీకులు కానివ్వండి అరబ్బులు కానివ్వండి తురుష్కులు కానివ్వండి మొఘల్స్ కానివ్వండి వీళ్ళంతా ఇక్కడి నుండి ప్రధానంగా భారతదేశంలోకి ప్రవేశించారంటే రెండు కనుమలు ప్రధానంగా బాగా ఉపయోగపడ్డాయి వీరికి అని చెప్పడం జరిగింది మరి ఆ కనుమలు ఏమిటంటే ఒకటి ఖైబర్ కనుమ మరొకటి బోలాన్ కనుమ ఖైబర్ కనుమ మరియు బోలాన్ కనుమ ద్వారానే విదేశీయులు భారతదేశంలోకి రావడానికి వారికి ఆస్కారం ఏర్పడ్డది అనే విషయం ప్రధానంగా చెప్పటం జరిగింది ఓకే కానీ పుస్తకాలలో ఉన్న ప్రకారంగానే గమనించాలి కాబట్టి భారతదేశంపై విదేశీ దండయాత్రలు ప్రధానంగా గమనిస్తే పర్షియాకి సంబంధించిన విషయాలు ముందుగా చెప్పుకోవాలి ఓకే పుస్తకాల ప్రకారం భారతదేశంపై తొలిసారిగా దాడి చేసింది ఎవరు మిత్రమా అంటే పర్షియా వాళ్ళు ఓకే మరి పర్షియాకు సంబంధించిన విషయాలు గమనిస్తే వీళ్ళల్లో ఎవరెవరు దాడి చేశారు ఎవరెవరు మనకు ఇక్కడ స్నేహ సంబంధం కలిగి ఉన్నారనే విషయం గమనిస్తే ఒక సీక్వెన్స్లో రాస్తాను గమనించండి సైలస్ మొదటి డేరియస్ కెర్జికస్ మూడవ డేరియస్ సైరస్ మొదటి డేరియస్ కెర్జికస్ మూడవ డేరియస్ వీళ్ళు పర్షియాకు సంబంధించి మనతో సంబంధాలు మనపై దాడి చేసిన వాళ్ళల్లో ప్రముఖులు చూడండి సైరస్ పారసిక చక్రవర్తి లేదా పర్షియా చక్రవర్తి అయిన సైరస్ తాను ఒక బిరుదు ధరించాడు ఆ బిరుదు ఏమిటంటే ది గ్రేట్ అనే బిరుదు ధరించటం జరిగింది ది గ్రేట్ అనే బిరుదు ధరించి భారతదేశంలోని వాయవ్య భారతదేశంపైకి దాడి చేయటం జరిగింది ఇది నేటి భారతదేశంగా చెప్పుకోవచ్చు ఓకే ఏమైనా మ్యాప్లో ఏమైనా తప్పుంటే దయచేసి ఏమీ అనుకోవద్దు ఓకే రైట్ సో పాకిస్తాన్ కూడా మన అధీనంలోనే ఉండేది కాస్త అదేవిధంగా మయన్మారు ఈ బంగ్లాదేశు సో ఇది ప్రధానంగా అవిభక్త భారతదేశం వీళ్ళు వాయవ్య భారతదేశంపైకి దాడి చేయడం జరిగింది సైరస్ నాయకత్వంలో సైరస్ నాయకత్వంలో దాడి చేయడం ద్వారా ఏమైంది మిత్రమా అంటే వాయవ్య భారతదేశంలో ఉన్న ఈ భూభాగం వీరి ఆధీనంలోకి వెళ్ళిపోవటం జరిగింది ఆ తర్వాత అంటే ఈ సైరస్ ఎప్పుడు దాడి చేశాడయ్యా అంటే ఇక్కడ ప్రధానంగా చెప్తాను చూడండి సంవత్సరం వచ్చేసి క్రీస్తు పూర్వం 540లో దాడి చేయటం జరిగింది సైరస్ ది గ్రేట్ అనే బిరుదు ధరించి క్రీస్తు పూర్వం 540లో వాయవ్య భారతదేశంపై దాడి చేయటం జరిగింది ఆ తర్వాత సైరస్ యొక్క కుమారుడి పేరు మొదటి డేరియస్ ఈ సైరస్ యొక్క కుమారుడి పేరు మొదటి డేరియస్ ఈ మొదటి డేరియస్ కూడా ఇక్కడ భారతదేశంపై దాడి చేయడం జరిగింది క్రీస్తు పూర్వం 516లో దాడి చేయటం జరిగింది ఓకే సైరస్ ఏమో 540 క్రీస్తు పూర్వం మొదటి డేరియస్ ఏమో క్రీస్తు పూర్వం 516లో దాడి చేయటం జరిగింది ఓకే రైట్ మరి ఇక్కడ ప్రధానంగా
చెప్పుకోవాల్సిన అంశం ఏమిటయ్య అంటే మొదటి డేరియస్ కి ఒక పేరు ఉంది ఏమిటంటే ప్రపంచములో శాసనాలను జారీ చేసిన తొలి చక్రవర్తి ప్రపంచములో శాసనాలను జారీ చేసిన తొలి చక్రవర్తిగా ఇక్కడ మొదటి డేరియస్ కు ఒక పేరు ఉంది అందుకే మొదటి డేరియస్ కి ఉన్న బిరుదు ఏమిటంటే ప్రపంచ శాసన పిత ప్రపంచ శాసన పిత అనే బిరుదు ఈ మొదటి డేరియస్ కి ఉంది సో ఈ ఇద్దరు ప్రధానంగా భారతదేశంపై అంటే వాయవ్య భారతదేశంపై దాడి చేసి మొదటి డేరియస్ కాలంలో మరింతగా ఆక్రమణకు గురైంది సో ఇది ప్రధానంగా గమనించవచ్చు అయితే ఏదైతే ఈ భూభాగాన్ని ఆక్రమించడం జరిగిందో ఈ పారశిక చక్రవర్తులు లేదా పర్షియ చక్రవర్తులు ఈ భూభాగాన్ని తమ రాజ్యంలో విలీనం చేశారు ఈ పర్షియ చక్రవర్తులు తమ రాజ్యంలోని రాష్ట్రాలను ఏమని పిలిచేవారయ్య అంటే సాత్రపీలు అని పిలిచేవారు ఓకే సాత్రపి అని పిలిచేవారు తమ రాష్ట్రాలను అదేవిధంగా వీళ్ళు కూడా వాయవ్య భారతదేశంలో ఏదైతే భూభాగం ఆక్రమించారో ఆ ఆక్రమించిన భూభాగాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా రాష్ట్రంగా పిలువబడ్డది లేదా సాత్రపీగా పిలువబడ్డది అనే విషయం గమనించాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడిగే అవకాశం ఉంది ప్రపంచ శాసన పిత అనే అంశం కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీరు నోట్స్ కనుక రాసుకునే అవకాశం ఒకవేళ మీరు ఫాలో అవుతుంటే నోట్ చేసి పెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే రైట్ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మూడవ వ్యక్తి కెర్జుకస్ కెర్జుకస్ యొక్క ప్రత్యేకత ఏమిటయ్య అంటే ఇతడు భారత భూభాగం ఏదైతే తమ ఆధీనంలో ఉందో ఆ ప్రాంతం నుండి అప్పటి వరకు ముందున్న రాజులు ఏదైతే పని చేయలేదో ఒక పనిని నిర్వహించాడు ఏమిటంటే కెర్జుకస్ ఆక్రమించిన భూభాగంలో ఎవరైతే ఇక్కడ సైనికులు ఉన్నారో ఆ సైనికులను తన సైన్యంలో చేర్చుకున్నాడు అంటే ఆక్రమించిన భారత భూభాగంలో ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ యొక్క సామంతులుగా లేకపోతే ఓడిపోయిన రాజ్యానికి సంబంధించిన సైనికులు ఉన్నారో ఆ సైనికులను పర్షియా చక్రవర్తి అయిన కెర్జుకస్ ఇక్కడ తన సైన్యంలో విలీనం చేసుకుంటే తన సైన్యంలో చేర్చుకోవడం జరిగింది దీని ద్వారా ఈయనకొచ్చిన అంశం ప్రధానంగా ఏమిటి మిత్రమా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత సైనికులను తన సైన్యంలో చేర్చుకున్న పర్షియా చక్రవర్తి ఎవరు మిత్రమా అంటే ఈ కెర్జుకస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఈ మూడవ డేరియస్కి సంబంధించిన విషయాలు ఎక్కడ చెప్తానంటే అలెగ్జాండర్ వద్ద చెప్తాను ఓకే మరి ఈ పర్షియా చక్రవర్తుల దాడులు పర్షియా చక్రవర్తుల పరిపాలన విధానం ద్వారా భారతదేశానికి పర్షియా దేశానికి మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగయ్యాయి అంతేకాకుండా పరిపాలనాపరమైన అంశాలు ఒకరితో మరొకరు ఇక్కడ పంచుకోవటం జరిగింది అంతేకాకుండా పర్షియా వారు భారతదేశానికి సంబంధించిన ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలలో ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకుని వాటిని ఇక్కడ ఇతర దేశాలకు అంటే యూరప్ కానివ్వండి ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వీళ్ళు చేరవేసేవారు ఈ రకంగా భారతదేశంలో మేము ఇటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని తెలుసుకున్నాము అని ఆ శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పేవాళ్ళు అందుకే చరిత్రకారులు ఏమంటారయ్య అంటే పర్షియా వాళ్ళను లేదా పారసికులను సాంస్కృతిక రాయబారులు అని పిలుస్తారు ఇంపార్టెంట్ సాంస్కృతిక రాయబారులు అని పిలుస్తారు అంతేకాకుండా పర్షియా భారతదేశం మధ్య వాణిజ్య సంబంధాలు రాజకీయ సంబంధాలు పాటు ఇక్కడ పర్షియాకి సంబంధించిన ఒక లిపి భారతదేశంలో ప్రవేశించటం జరిగింది మరి ఆ పర్షియాకి సంబంధించిన లిపి ఏమిటి మిత్రమా అంటే ఖరోష్ఠీ లిపి
ఏ లిపి అండి? ఖరోష్చి లిపి అనేది పర్షియా వారి ద్వారా భారతదేశంలో ఇది ప్రవేశించటం జరిగింది. మరి వీరికి సంబంధించిన అంశాలు ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఖరోష్చి లిపి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కుడి నుండి ఎడమకు రాసే విధానం. కుడి నుండి ఎడమకు రాసే విధానం ఈ ఖరోష్చి లిపిలో ఉంటుంది. ఈ రకంగా ఒక లైన్ వేసుకోవచ్చు, కుడి నుండి ఎడమకు రాసే ఖరోష్చి లిపి భారతదేశంలో ప్రవేశించింది. ఓకే, మరి అంతేకాకుండా చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మొదటి డేరియస్ ప్రోత్సాహంతో స్కైలాబ్ అనే నావికుడు ఏం చేశాడయ్యా అంటే సింధు నది ముఖద్వారము నుండి ఈజిప్టు వరకు సముద్రంపై పడవ ప్రయాణం చేయడం జరిగింది. స్కైలాబ్ అనే నావికుడు మొదటి డేరియస్ చక్రవర్తి ప్రోత్సాహంతో సింధు నది ముఖద్వారం నుండి ఈజిప్టు వరకు ప్రయాణించటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓకే, మరి ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏమిటి మిత్రమా అంటే గ్రీకు దండయాత్రలకు సంబంధించిన విషయాలు గమనిద్దాం. అక్కడ మూడవ డేరియస్కి సంబంధించిన విషయాలు చెప్తాను. రైట్ సార్, తర్వాత గ్రీకు దండయాత్రలకు సంబంధించిన విషయాలు ప్రధానంగా చెప్తానండి. మరి గ్రీకు దండయాత్రలకు సంబంధించిన విషయాలు గమనిస్తే చూడండి, క్రీస్తుపూర్వం 356 విషయాలను ప్రస్తావిస్తే యూరప్లోని మాసిడోనియా రాజ్యానికి అధిపతి ఎవరు మిత్రమా అంటే ఫిలిప్ టూ యొక్క భార్య పేరు ఒలంపియా. ఓకే, ఫిలిప్ టూ మరియు ఒలంపియా దంపతులకి క్రీస్తుపూర్వం 356లో జన్మించిన బాలుడి పేరు ఏమిటి మిత్రమా అంటే అలెగ్జాండర్. యూరప్లోని మాసిడోనియా ప్రాంతానికి రాజు ఫిలిప్ టూ, రాణి ఒలంపియా ఈ ఇద్దరు దంపతులకి క్రీస్తుపూర్వం 356లో జన్మించిన బాలుడి పేరు అలెగ్జాండర్. అలెగ్జాండర్ యొక్క గురువు పేరు ఏమిటి మిత్రమా అంటే అరిస్టాటిల్. చూడండి, ఇక్కడ యూరప్కి సంబంధించిన గ్రీకు సంస్కృతి ఏదైతే ఉందో ఆ గ్రీకు సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఈ గ్రీకు రాజులు పోరాటం చేసేవాళ్ళు. అంటే ఈజిప్టు ప్రాంతంలో కానివ్వండి, పర్షియా ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా తూర్పు దేశాలు అంటే ఈ యూరప్కి తూర్పు వైపున ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలలో గ్రీకు సంస్కృతిని వ్యాప్తం చేయడానికి ఈ మాసిడోనియాకి సంబంధించిన ఈ రాజులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఫిలిప్ టూకి పర్షియా రాజులకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే ఏమైంది మిత్రమా అంటే యూరప్కి సంబంధించిన మాసిడోనియా రాజు ఫిలిప్ టూ క్రీస్తుపూర్వం 336లో ఫిలిప్ టూ పర్షియా వాళ్ళతో యుద్ధం చేస్తూ మరణించటం జరిగింది యుద్ధరంగంలో. దీంతో
ఏమైంది మిత్రమా అంటే ఇదే సంవత్సరం ఫిలిప్ II స్థానంలో మాసిడోనియా సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు మిత్రమా అంటే అలెగ్జాండర్. అలెగ్జాండర్ తన తండ్రి మరణించిన సంవత్సరమే ఇక్కడ మాసిడోనియా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. మరి అలెగ్జాండర్కి సంబంధించిన బిరుదులు ప్రధానంగా ఏమిటి మిత్రమా అంటే, ఒకటి గ్రీకు వీరుడు, రెండవది ప్రపంచ విజేత, మూడవది నాలుగవ శతాబ్దపు నెపోలియన్ నాలుగవ శతాబ్దపు నెపోలియన్ అనే బిరుదు ప్రధానంగా ఉంది. ఇది ప్రధానంగా ఈయనకున్న బిరుదులు. గ్రీకు వీరుడు, ప్రపంచ విజేత, నాలుగవ శతాబ్దపు నెపోలియన్. చూడండి, ఇక్కడ ఈయన కూడా గ్రీకు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి సిద్ధమయ్యి ఆ తర్వాత తన తండ్రి మరణానికి కారకులైన ఆ రాజ్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యి యుద్ధ రంగానికి బయలుదేరాడు. ఆ రకంగా ఇక్కడ తన తండ్రి మరణానికి కారకులు ప్రధానంగా ఎవరి మిత్రమా అంటే పర్షియా వాళ్ళు. కాబట్టి ఈ పర్షియా వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ రకంగా క్రీస్తు పూర్వం 330లో పర్షియా రాజు అయిన మూడవ డేరియస్ తో అలెగ్జాండర్ యుద్ధం చేశాడు. మరి అలెగ్జాండర్ యుద్ధం చేసిన ఆ యొక్క యుద్ధం పేరు, ఈ మూడవ డేరియస్తో యుద్ధం చేసిన ఆ యొక్క యుద్ధం పేరు ఏమిటంటే అరబేలా యుద్ధం. ఏ యుద్ధం అంటే అరబేలా యుద్ధం. ఇక్కడ పర్షియా రాజు అయిన మూడవ డేరియస్ మరియు అదేవిధంగా ఇంపార్టెంట్ ఈ యొక్క అలెగ్జాండర్ మధ్య జరిగింది. ఈ అరబేలా యుద్ధంలో వీరోచితంగా పోరాటాలు కొనసాగుతున్నాయి. చాలా గొప్పగా అలెగ్జాండర్ దండయాత్ర చేస్తున్నాడు, కానీ విజయానికి సంబంధించిన ఫలితం మాత్రం దక్కట్లేదు. ఇక అలెగ్జాండర్ తన ప్రాణాలకు తెగించి మూడవ డేరియస్ని అరబేలా యుద్ధంలో ఓడించాడు. అయితే అరబేలా యుద్ధం ద్వారా ఇక్కడ విజయం సాధించినప్పటికీ అలెగ్జాండర్కి కూడా ఇక్కడ ఏమైంది మిత్రమా అంటే, తన సైన్యం కొంత ఎక్కువగానే నష్టపోయింది. దీంతో అలెగ్జాండర్ బాగా ఆలోచనలో పడ్డాడు, ఎందుకు నాకు ఈ యొక్క విజయం ఇంత ఆలస్యంగా లభించింది, ఇంత గొప్ప వ్యూహాలు, ఇంత గొప్పగా నేను యుద్ధం చేస్తే నా సైన్యం ఇంతగా నష్టపోవడానికి కారణమేంటి, విజయం నాకు దక్కింది కానీ నష్టం కూడా కాస్త ఎక్కువగానే జరిగింది, దీనికి ప్రధాన కారణం ఏంటని ఆ రోజు రాత్రి బాగా ఆలోచిస్తే తనకు సంబంధించిన సన్నిహితులు కానివ్వండి, గూఢాచారులు కానివ్వండి, వేగులు కానివ్వండి, వీళ్ళు ఏం చెప్పారయ్యా అంటే, సార్ ఈ మూడవ డేరియస్ సైన్యంలో ప్రధానంగా భారతీయ సైనికులు కూడా ఉన్నారు, ఓకే, అందుకే ఈ యొక్క మూడవ డేరియస్ తాము ఆక్రమించిన భారతదేశంలోని భూభాగాలలో ఇక్కడ ప్రధానంగా ఎవరైతే యుద్ధం అంటే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధమవుతారో అటువంటి వీరులను తీసుకురావడం జరిగింది. అందుకే మీరు ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది అనే విషయాన్ని ఆ సన్నిహితులు వేగులు చెప్పడం ద్వారా ఏమైంది మిత్రమా అంటే, ఈ విషయం అలెగ్జాండర్కి తెలిసింది. ఓహో, ఇదా నేను ఇంత ఆలస్యంగా విజయం సంపాదించడానికి గల కారణము ఈ మూడవ డేరియస్ సైన్యంలో ఉన్న భారతీయ సైనికులు అన్నమాట. కాబట్టి నేను ఎలాగైనా సరే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క భారతీయ ప్రాంతంపై ఆధిపత్యం వహించి అటువంటి ధీరులను నా యొక్క సైన్యంలో నేను నియమించుకుంటాను, దాని ద్వారా నేను ప్రపంచ విజేత,
కావాలన్న కోరిక ఇంకా త్వరగా నెరవేరుతుందని వెంటనే తన గురువైన అరిస్టాటిల్కి సమాచారం ఇచ్చాడు. అరిస్టాటిల్ అన్నీ బాగా విని ఒక విషయం ప్రధానంగా చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వు ఏదైతే ఈ రాజ్యంపైకి దాడి చేయడానికైతే వెళ్తున్నావో అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించు. అక్కడ ఉన్న రాజ్య ప్రజలు కానివ్వండి, లేకపోతే స్థానిక తెగ ప్రజలు కానివ్వండి, చాలా ధైర్యవంతులు, జాగ్రత్తగా వాళ్ళతో సావధానంగా వ్యవహరించు, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుందన్నాడు. ఈ విషయం అలెగ్జాండర్కి రుచించలేదు. ఏంటి, నా గురువు నన్ను పొగడకుండా, నా ధైర్యాన్ని ఇక్కడ పొగడకుండా, ప్రశంసలతో ముంచెత్తకుండా ఇంకెవరినో ఈ రకంగా పొగడటం జరుగుతుందా? ఇది చాలా నన్ను బాధించే విషయమని బాధలో ఇక్కడ ఎలాగైనా సరే నేను భారతదేశంపై విజయం సాధించి వచ్చి తీరుతానంటాడు. ఆ సందర్భంలోనే అరిస్టాటిల్ ఒక విషయం చెప్తాడు. ఓకే నాన్న, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అయితే నువ్వు వచ్చేటప్పుడు కొన్ని విషయాలను, అంటే కొన్నింటిని తీసుకురా అంటాడు. ఒకటి ఏమిటంటే అక్కడ ఉన్న మట్టిని, అక్కడ ఒక గురువుని, అదేవిధంగా గంగానది జలాన్ని, ఇవి తీసుకురమ్మని ప్రధానంగా చెప్తాడు. మరి వాటికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభిస్తూ అలెగ్జాండర్ భారతదేశంపై దాడి చేయడానికి, భారతదేశంపైకి దాడి చేయడానికి ఎప్పుడు పర్షియా ప్రాంతం నుండి బయలుదేరుతాడంటే క్రీస్తు పూర్వం 327లో బయలుదేరటం జరుగుతుంది. మరి క్రీస్తు పూర్వం 327లో బయలుదేరి ఇక్కడ ప్రధానంగా 326కి భారతదేశంలోకి, అంటే వాయవ్య భారతదేశంలోకి ప్రధానంగా రావటం జరుగుతుంది. ఇప్పుడు తాను పర్షియాను ఓడించాడు కాబట్టి పర్షియా ఆక్రమించిన వాళ్ళు పిలిచిన సాత్రపి అనే ప్రాంతాలు కూడా ఆయన ఆధీనంలోకి వచ్చాయి. కానీ అలెగ్జాండర్ విధానం నచ్చని మన భారతీయ ప్రాంత, వాయవ్య భారతీయ ప్రాంత స్థానిక తెగలు కొన్ని వీరోచితంగా పోరాడాయి మార్గ మాధ్యమంలో. అలెగ్జాండర్ వచ్చే ఏదైతే మార్గ మాధ్యమంలో వచ్చాయి, చాలా తెగలు కొన్ని ఓడిపోయాయి, కొన్ని ఓటమిని ఒప్పుకొని దాసోహమయ్యాయి. కానీ మరికొన్ని తెగలు ఏం చేశాయి అంటే వెరీ ఇంపార్టెంట్, ఏమిటంటే ప్రాణాలు పోయినా సరే అలెగ్జాండర్ వద్ద బానిసలుగా బతికే బతుకు మాత్రం వద్దు అని నిర్ధారించుకొని అలెగ్జాండర్తో పోరాటం చేయటమో, లేకపోతే ఆ పోరాటంలో వాళ్ళ చేతుల్లో మరణించడమో, లేకపోతే తమకు తాముగానే ఆత్మహత్య చేసుకునే తెగలు కూడా ఈ వాయవ్య భారతదేశంలో ఉన్నాయి. ఈ విషయం కూడా అలెగ్జాండర్కి బాగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదేమిటి, చాలా రాజ్యాలు ఓడిపోతాయి, చాలా రాజ్యాలు దాసోహమవుతాయి, కానీ వీళ్ళు మాత్రం ఓడిపోవడం కాదు, దాసోహం అవ్వడం కాదు, ఏకంగా ప్రాణాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చేటప్పుడు తన సైన్యాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఓకే, ఒక భాగానికి తాను నాయకత్వం వహించాడు, అంటే అలెగ్జాండర్. ఇంకొక భాగం, అంటే 2 భాగాలలో ఒకటి భూమార్గం ద్వారా రావాలి భారతదేశానికి, 2వది సముద్ర మార్గం ద్వారా రావాలి. భూమార్గం ద్వారా అలెగ్జాండర్ వచ్చాడు, అదేవిధంగా సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చిన అలెగ్జాండర్ సేనాని ఎవరంటే నియార్కస్. సో వీళ్ళిద్దరూ ఒక ప్రదేశంలో కలుసుకోవాలి, దానికి అనుగుణంగానే వీళ్ళు మ్యాప్ సిద్ధం చేసుకుని ఈ ప్రాంతంలో కలుసుకోవటం జరిగింది. భూమార్గం ద్వారా వచ్చేటప్పుడు ఎవరైతే అడ్డు వచ్చారో ఆ స్థానిక తెగలన్నింటినీ ఓడించడమో, దాసోహం చేసుకోవడమో, లేకపోతే వాళ్ళందరినీ చంపటమో జరిగింది, లేకపోతే ఆ తెగలే చనిపోవడం జరిగింది. సముద్ర మార్గం ద్వారా వీళ్ళంతా వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడ
సింధు నది, జీలం, అదేవిధంగా చీనాబ్ నదులు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. కలుసుకున్న ప్రాంతానికి కాస్తంత దూరంలోనే మరి ఈ యొక్క జీలం నదికి అవతలి వైపు, జీలం నదికి అవతలి వైపు ఎవరి రాజ్యం ఉందంటే అంబికి సంబంధించిన, అంబికి సంబంధించిన తక్షశిల రాజ్యం ఉంది. తక్షశిల పాలకుడు అంబి ఉన్నాడు. ఈ అంబి పాలకుడు జీలం నది అవతలి వైపు రాజ్యం ఉంది. మరి ఈ జీలం చీనా నదుల మధ్య ఎవరి రాజ్యం ఉందంటే పురుషోత్తముడి రాజ్యం ఉంది. ఎవరి రాజ్యం ఉందంటే పురుషోత్తముడి రాజ్యం ఉంది. ఈ పురుషోత్తముడిని గ్రీకు రచనలు ఏమని పిలిచాయంటే పోరస్ అని పిలిచాయి. పురుషోత్తముడిని పోరస్ అని పిలిచాయి. జీలం నది అవతల వైపు ఏమో ఇక్కడ తక్షశిల రాజ్యం ఉంది. ఆ తక్షశిల పాలకుడు అంబి. జీలం చీనాబ్ నదుల మధ్య ఎవరి రాజ్యం ఉందంటే పురుషోత్తముడు లేదా పోరస్ రాజ్యం ఉంది. ఈ అలెగ్జాండర్ వచ్చిన వెంటనే తక్షశిల పాలకుడైన అంబి వెంటనే వెళ్ళి ఇక్కడ అలెగ్జాండర్కి సామంతుడిగా మారిపోయాడు. ఆ తర్వాత అంబి సామంతుడిగా మారి పురుషోత్తముడికి సంబంధించిన విషయాలు కొన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా పురుషోత్తముడికి సంబంధించిన రాజ్య విషయాలు అంబి అలెగ్జాండర్కి చెప్పడం ద్వారా భారతదేశంలో తొలి దేశద్రోహిగా ఇక్కడ ముద్రించబడింది ఎవరి పేరు అంటే అంబి. భారతదేశపు తొలి దేశద్రోహి, భారతదేశపు తొలి దేశద్రోహి ఎవరి మిత్రమా అంటే అంబి. ఆ రకంగా దేశద్రోహిగా మారిపోయాడు. సో ఈ దీంతో ఏమైంది మిత్రమా అంటే పురుషోత్తముడి రాజ్యంపై అలెగ్జాండర్ దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు. మరి దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యి యుద్ధ రణరంగానికి బయలుదేరారు. కానీ ఈ జీలం నది ఒడ్డున అవతలి వైపు అలెగ్జాండర్ సైన్యం, యువతలి వైపు పురుషోత్తముడి సైన్యం ఉంది. ఈ యుద్ధ రంగానికి వీళ్ళు చేరుకునే సమయం నాటికి ఏమైందంటే జీలం నదికి ఎక్కువగా వరదలు వస్తున్నాయి. దీంతో అక్కడే సైన్యం ఉంది కానీ ముందుకు కదిలే పరిస్థితి లేదు. దీంతో అలెగ్జాండర్ సైన్యానికి కొంతమంది గూఢచారులు ఒక విషయం చెప్పారు. సార్, ఇక్కడి నుండి మీరు ముందుకి వెళ్తే అటాక్ చేయలేరు, ఎందుకంటే వరదలు వస్తున్నాయి, వరదలు ఇప్పుడిప్పుడే తగ్గే అవకాశం లేదు. కాబట్టి మీరు ఒక విషయం ఏం చేయను అంటే, ఒక పని ఏం చేయను అంటే కాస్త ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తే ఒక ప్రాంతంలో వరద ప్రవాహం అంతగా ఏమీ ఉండదు. కాబట్టి మీరేం చేయనంటే ఇక్కడి నుండి దాటి ఈ వెనకాల వైపు నుండి పురుషోత్తముడిపై దాడి చేయండి అని చెప్తాడు. ఆ విషయం విన్న అలెగ్జాండర్ సంతోషపడతాడు. ఆ రకంగానే తన సైన్యంలో సగ భాగాన్ని ఇటు నుండి ముందుకు కదిలించి జీలం నది దాటి వెనక నుండి దాడి చేస్తాడు. వెనక నుండి దాడి చేసేవారికి జీలం నదికి కూడా వరదలు తగ్గిపోతాయి. కాబట్టి